పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే దాదాపు మూడేళ్ల తర్వాత తమ అభిమాన నటుడి సినిమా విడుదల కావటంతో థియేటర్ల వద్ద మెగా అభిమానుల హంగామా మామూలుగా లేదు కేవలం అభిమానులు మాత్రమే కాదు మెగా కుటుంబం కూడా సంబరాలు చేసుకుంటుంది వకీల్ సాబ్ సినిమా గురించి మెగా కుటుంబం ఏమందో ఇప్పుడు చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఒకటే పదం వింటున్నా పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ బాబాయ్ బాబాయ్కి మరో ల్యాండ్ మార్క్ మూవీ దర్శకుడు శ్రీరామ్ వేణు నిర్మాతలు దిల్ రాజు శిరీష్ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు అంటూ మెగా అభిమానుల జోష్ మరింత రెట్టింపయ్యేలా చేశాడు రామ్ చిరణ్ తేజ్ ఇక ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రాన్ని మెగా హీరోలు సాయితరం తేజ్ వరుణ్ తేజ్లతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో థియేటర్లో వీక్షించిన సంగతి తెలిసిందే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాబాయ్ అంటూ వరుణ్ తేజ్ అనగా అబ్జెక్షన్ 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 వాట్ ఏ పవర్ ప్యాకెడ్ పర్ఫార్మెన్స్ అదనగొట్టావు మామ రైట్ టైంలో రైట్ మ్యాన్ రైట్ మూవీ అంటూ తేజ్ చెప్పుకొచ్చాడు ఇక సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ లో మళ్లీ అదే వేడి అదే వాడి అదే పవర్ ప్రకాష్ రాజుతో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం నివేత థామస్ అంజలి అనన్య వాళ్ల పాత్రలో జీవించేశారు సంగీత దర్శకుడు తమన్ జీఓపి వినోద్ ప్రాణం పోశారు దిల్ రాజుకి బోని కపూర్ గారికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగతా టీం కి నా శుభాకాంక్షలు అన్నింటికీ మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే అత్యవసరమైన చిత్రం ఇదే ఈ వకీల్ సాబ్ కేసులోనే కాదు అందరి మనసుల్ని కూడా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి ఇక నాగబాబు స్పందిస్తూ మూడేళ్ల ఆకలికి వకీల్ సాబ్ తో జీవిత కాలానికి సరిపడా విందు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి రివ్యూ రాయమని చాలా మంది అడిగారు కానీ నేను నో అని చెప్పేశాను ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అని చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు